యాక్షన్. మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప నుంచి ఓ పోస్టర్ వచ్చింది. కన్నప్పగా విష్ణు ఎలా కనిపించబోతున్నాడో క్లియర్ గా అయితే చూపించలేదు, కానీ విష్ణు పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పేలా ఓ పోస్టర్ ని వదిలారు. బర్త్డే స్పెషల్ గా వదిలిన ఈ పోస్టర్ చూస్తుంటే మాత్రం సినిమా మీద ఫుల్ పాజిటివ్ ఇమేజ్ వచ్చేలా ఉంది. మంచు వారి గత చిత్రాల ప్రభావం ఈ కన్నప్ప మీద పడేలా కనిపించడం లేదు. అసలే మంచు వారు చిన్న సన్ ఆఫ్ ఇండియా ఫలితాలతో కాస్త వెనకబడినట్టు అయింది, కానీ ఈ కన్నప్పతో మంచు వారి సత్తాను చాటేలా ఉన్నారు. మోహన్ బాబు విష్ణు ఈ కన్నప్పను ప్రకటించినప్పుడు అందరూ లైట్ తీసుకున్నారు, కానీ ఒక్కో అప్డేట్ వస్తున్న కొద్దీ సినిమా మీద అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ప్రభాష్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఇలా మహామహులు కన్నప్పలో నటిస్తున్నారంటూ ప్రకటిస్తూ రావడంతో సినిమా మీద బజ్ పెరుగుతూ వచ్చింది. నిజంగానే ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని అందరికి అర్థమైంది. ఇక దీని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని ముందు నుంచి చిత్ర యూనిట్ చెబుతూనే వస్తుంది. సినిమా షూటింగ్ అంతా కూడా న్యూజిలాండ్ లోనే జరుగునుంది. టీమ్ అంతా కూడా ఇప్పుడు అక్కడే ఉంది. దాదాపు 80% షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఉంటుందంట. ఆల్రెడీ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. కన్నప్ప ఓ విజువల్ వండర్ గా ఉండబోతుందంట. న్యూజిలాండ్ అందాలను చూపిస్తూ ఓ దృశ్య కావ్యంలో సినిమాను రూపొందించబోతున్నారని తెలుస్తుంది. కన్నప్ప పోస్టర్ ను దాదాపు అన్ని భాషల్లో విడుదల చేశారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ ఇలా అన్ని భాషల్లో పోస్టర్ ను రిలీజ్ చేశారు. కన్నప్ప పోస్టర్ మాత్రం సినిమా మీద పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది. అద్భుతాన్ని క్రియేట్ చేసేలానే ఉన్నారే అని అనుకునేలా ఈ అప్డేట్ ఉంది. మహాభారతం సీరియల్ను తీసిన ముఖేష్ ఈ కన్నప్పకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి వారు కూడా ముఖ్య పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే.